వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వైఎస్ఆర్ మృతిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొనతాల రామకృష్ణ అన్నారు. వైఎస్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ కేబినెట్ సభ్యుడిగా అమలు చేశానని ధర్మాన చెప్పడం, దానిపై ధర్మానకు కిరణ్ కేబినెట్ బాసటగా నిలబడడాన్ని కొనతాల స్వాగతించారు. అయితే ధర్మానకు ఒక న్యాయం, మాజీ మంత్రి మోపిదేవికి మరో న్యాయాన్ని కిరణ్ సర్కార్ అనుసరించడం ఎంతవరకు సవబని కొనతాల ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని ఒక నిర్దోషిగా చనిపోయినటువంటి వ్యక్తిని ఒక ముద్దాయిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే ఇప్పుడు ఇటువంటి ఘటన లేదు. అటువంటి సాహసానికి వీళ్ళు దిగజారారు. ఈరోజు చెప్పేది చూస్తా ఉంటే అంటే వీళ్ళు కన్వీనియంట్ గా ఉంటే ధర్మాన ప్రసాద్ రావు గారికి ఓకే ప్రాసిక్యూట్ చేయక్కర్లేదన్నారు. మోపిదేవి వెంకటరమణ వచ్చేసరికి అంటే ఆయన మంత్రిగా రిజైన్ చేశాడు, ఆయన సిబిఐలో అరెస్ట్ చేసుకున్నారు, మమ్మల్ని అసలు పెర్మిషన్ అడగలేదని చెప్తా ఉన్నారు కన్వీనియంట్ గా. అసలు ఈయన ఎప్పుడు సిబిఐలో అరెస్ట్ చేశారు? ఈయన దగ్గరికి వెళ్లి ఈ కేబినెట్ కొలీగ్స్ వెళ్లి ఆయన దగ్గర బలవంతంగా రిజిగ్నేషన్ కాగితం తెల్లకాయకుండా సంతకం పెట్టుకుని తీసుకోలేదా వీళ్ళు? ఆ రకంగా తీసుకొని కన్వీనియంట్ గా ఆయన ప్రభుత్వంలో లేడు కాబట్టి మాకు సంబంధం లేదు మేము చెప్పలేదని చెప్తా ఉన్నారు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే మోపుదేవి గారిని ముందు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మా మంత్రిని కూడా బలిచ్చని చూశారా అని వాళ్ళు ఎంతో నిస్వార్థంగా చేస్తున్నాం అనేసి ప్రజలకు తెలియపరచడం గురించి మోపుదేవి గారిని బలిపశువుగా అక్కడ వాడుకున్నారు. ఆయనకు ఒక రూలు, ఈయనకేమో వేరే రూలట. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు నిప్పులు చెరిగారు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కేటీఆర్ వైఎస్ పై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ ను దూషించిన కాంగ్రెస్ టీడీపీ అడ్రస్ లేకుండా పోయాయని, టీఆర్ఎస్ కు అదే పరిస్థితి వస్తుందని గట్టు అన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమే ఒక కొత్త వాదన చేసుకొస్తా ఉన్నాడు. పరకాల్లో ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి గారిని తిడతాడు, పాదయాత్రకు ముందు రాజశేఖర రెడ్డి గారిని తిడతాడు. నిజంగానే గనుక నీకు ఇవన్నీ ఉన్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు మరణించి 3 సంవత్సరాలు అవుతా ఉంటే మీరు ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నాను. ఇవాళ పాదయాత్ర కాడికి వచ్చేసి ప్రజాదరణ పొందుతూ ఉంటే, ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుక చేరుతూ ఉంటే, కేవలం తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్లే కాకుండా టీఆర్ఎస్ వెలకున్న శ్రేణులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉంటే వలసలు ఆపుకోవడానికి చేసిన ఎత్తుగడ తప్ప మరొకటి కాదు ఇది. నీ టీఆర్ఎస్ ఖాళీ అవుతుందనే భయం చూపున, నీ టీఆర్ఎస్ ఖాళీని కాపాడుకోవడం కోసం నీ వేసిన ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.